కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2025లో నిర్వహించే జనగణనతో పాటు సమగ్ర కుల గణన నిర్వహించాలని భావించారు. జనాభా తమాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు కామారెడ్డి బీఎల్టీయు ఆఫీసులో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుల గణనలో బీసీ కులాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణనలో బీసీ కులాల ప్రజలు తమ తమ కులాల జనాభా లెక్కల వివరాలు ఇంటింటికి వచ్చు ఎమ్యునిరేటర్లకు ఇవ్వాలని కోరారు. ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలను ఎప్పటికప్పుడు తీయడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బడ్జెట్లలో నిధుల కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. సమగ్ర కుల గణన జరిగితేనే బీసీ కులాల జనాభా లెక్కల వివరాలు బట్టి బీసీ కులాలు ఆర్థిక సామాజిక అంతరాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన ఉంటుందని చెప్పారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీసీ కులాలు తమ జనాభా తమాషా ప్రకారం అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎల్పీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం ఆంజనేయులు, సయ్యద్ గంగామణి, కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు గంగాధర్, శాంతాబాయ్, బాల్కిషన్, లక్ష్మి, కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే దేశంలో బీసీలు, బీసీల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ మరి పరిస్థితి చాలా వెనుకబాటు గురైనటువంటి పరిస్థితి. ఇవాళ ఈ దేశంలో గతంలో కాంగ్రెస్ కానీ ఈరోజు బీజేపీ కానీ ఇవాళ బీసీల సమస్యల మీద పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇవాళ ఏదైతే బీహార్ నమూనా, బీహార్లో కులగణన నిర్వహించడం మూలంగా అక్కడ ఆ రాష్ట్రంలో మరి 63.13% మరి అక్కడ కులగణన ద్వారా బీసీల సంఖ్య తెలిసింది. అట్లాగే తెలంగాణలో దాదాపు 65% ఉంటుందని చెప్పేసి మరి గతంలో శ్రీకృష్ణ కమిషన్ యొక్క అంచనా ఉంది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ పాత గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా మరి సమగ్ర కుటుంబ సర్వే చేసి బీసీల లెక్కలు బయటకు తీయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో ఖచ్చితంగా కులగణనలో బీసీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలా, బీసీలలో ఉన్నటువంటి ఆయా కులాల ప్రజలు తమ వివరాలు ఇవ్వాలా, అధికారులు ఇవ్వకపోతే ఖచ్చితంగా వారు నిలదీసి మరి వివరాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2025లో మరి జనాభా గణన జరపబోతూ ఉంది. జనగణనతో పాటు కుల గణన కూడా జరపాలి. మరి దేశంలో జనాభా తమాషా ప్రకారం చట్టసభల్లో మరి బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిజర్వేషన్లు అంటే ఏదో భిక్ష కాదు. ఇవాళ బీసీలు దేశ సంపదలో 65% మరి సంపదను సృష్టిస్తున్నటువంటి బీసీలకి కనీసం 10% కూడా కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తిరిగి సంక్షేమానికి చెల్లించట్లేదు. కాబట్టి ఈ విధంగా ఇవాళ కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ బీసీలను విస్మరిస్తే రేపు భవిష్యత్తు రాజకీయ పార్టీలకి వారి భవిష్యత్తుకు సమాధి కడతారనేటువంటి పరిస్థితి బీసీలు సృష్టించాలా. కాబట్టి ఇవాళ మీరు చూస్తూ ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ బీసీ గణన, ఇవాళ కులగణన జరిగి బీసీల జనాభా బయటకు వస్తుంది, తర్వాత మా భవిష్యత్తు కోల్పోతామని అగ్రకుల పార్టీలు ఇవాళ ఏవైతే ఉన్నాయో అవి ఏదో ఒక సమస్యను సృష్టించబోతున్నాయి. ముఖ్యంగా ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కానీ తర్వాత బీజేపీ కానీ ఇవాళ ఈ కులగణని పకడ్బందీగా నిర్వహించాలని తమ క్యాడర్కి ఎక్కడ కూడా మరి సూచనలు ఇవ్వట్లేదు, తాము కూడా పాల్గొనట్లేదు. కాబట్టి ఇవాళ సరే మంచికో చెడుకో వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో చేయకపోయి ఉండొచ్చు, ఇప్పుడు చేస్తుంది. కాబట్టి ఇది బీసీలకి ఏ మేరకు లాభం జరిగితే ఆ మేరకు లాభంగా పరిగణించి బీసీలు పెద్ద ఎత్తున ఈ కులగణన పాల్గొనాలా. అదేవిధంగా స్థానిక సంస్థల్లో జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి. భవిష్యత్తులో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కూడా బీసీ జనాభా తమాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాము.